చంద్రబాబు ఏలుబడిలో టీడీపీ అధికారులకు వస్తే సీఎం ఎవరు అన్న చర్చ ఎప్పుడూ రాలేదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రం టీడీపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి పార్టీ సైతం అనుకున్నంతగా పుంజుకోకపోవడంతో టీడీపీ నాయకత్వం మీద సందేహాలు కూడా ఏర్పడ్డాయి చంద్రబాబు సీఎం అంటే జనాలకు కొత్తదనం ఏమీ లేదు అన్న విశ్లేషణ కూడా ఉంది ఆయన్ని ఇప్పటికీ మూడు సార్లు జనాలు చూసేశారు ఆయన విధానాలు పాలన ఏంటన్నది జనాలకు బాగా ఎరుకే అయితే చంద్రబాబు తాను మారానని ప్రతి ఎన్నిక ముందు అంటారు కానీ ఒకసారి అధికారం చేతిలో పడ్డాక ఆయన రొటీన్ టైప్ రూలింగ్నే చూపిస్తారు ఇది జనాలకే కాదు టీడీపీ జనాలకు కూడా బాగా అర్థమైపోయిన విషయం కాలానికి తగినట్లుగా ప్రతి పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతాయి ఉత్తరప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పగ్గాలు అందుకున్నారు ఒక ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం అభ్యర్థిగా ఉన్నారు దాంతో జనాలు కూడా ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది ఎప్పుడూ ఒకే నాయకుడు అంటే కేడర్కే కాదు వాటర్లకు కూడా బోర్ కొడుతుంది కానీ టీడీపీలో మాత్రం చంద్రబాబు తప్ప మరో ఆల్టర్నేషన్ లేకుండా పోయింది అప్పటికీ చంద్రబాబు కుమారుడు లోకేష్ని హైలైట్ చేయాలని చూస్తున్నా ఎందుకో అది వర్కౌట్ కావడం లేదు లోకేష్ అన్న మాట అంటే చంద్రబాబే నయమని కేడర్ కూడా అటు నుంచి ఇటు సర్దుకునే సీన్ కనిపిస్తోంది ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో ఇప్పుడు కాబోయే సీఎం అంటూ మరికొన్ని పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి అందులో ఒక పేరైతే చంద్రబాబుకు బావమరిది కమ్ వియంకుడైన బాలయ్యది బాలయ్య అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన మీద పందెం కాసేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ ఫ్యాన్స్ రెడీ అంటున్నారు బాలయ్యను సీఎంగా ఫోకస్ చేస్తే టీడీపీకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నది ఎన్ఆర్ఐలా మాటగా ఉంది వారు అఖండ మూవీని తమ భుజాల మీద మోస్తూ ఓవర్సీస్లో భారీ హిట్ టాక్ తీసుకొచ్చారు వారందరి మాట ఎలా ఉంది అంటే బాలయ్య ఎన్టీఆర్ బ్లడ్ పైగా నందమూరి రాజసం ఆయనలో ఉంది సగటు జనాలు టీడీపీ వైపు అట్రాక్ట్ కావాలి అంటే బాలయ్య బెస్ట్ ఛాయిస్ అన్నది వారి వాదన చంద్రబాబు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి బాలయ్యను సీఎం అభ్యర్థిగా ముందు పెడితే ఖచ్చితంగా పార్టీ గెలిచి తీరుతుంది అన్నవారు ఉన్నారు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ రిలీజ్తోనే మరో సీఎం అభ్యర్థి కూడా రెడీ అయిపోయాడు ఆయనే జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ను చూస్తూ రెచ్చిపోయిన జూనియర్ ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటూ ఏపీ రాజకీయ రాజధాని విజయవాడ నడిబొడ్డున రీసౌండ్ చేస్తున్నారు ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి జూనియరే ఆశ కిరణమని వారు నినదీస్తున్నారు టీడీపీకి ఎప్పటికైనా జూనియరే నాయకత్వం వహిస్తాడని ఆయనే ఫ్యూచర్ సీఎం అని ఫ్యాన్స్ గట్టిగానే గోల్ చేస్తున్నారు నిజానికి ఇది మొదటిసారి కాదు కుప్పంతో మొదలుపెట్టి కృష్ణా జిల్లా దాకా జూనియర్కే టీడీపీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఆయన ఫ్యాన్స్ చేస్తున్నారు మొత్తానికి చూస్తే టీడీపీలో చంద్రబాబు తప్పుకోవాలని బయటకు నేరుగా చెప్పకపోయినా అటు బాలయ్య ఇటు జూనియర్ ఫ్యాన్స్ మాత్రం తన హీరోలను సీఎంలుగా చూడాలని తెగ ఒబలాట పడుతున్నారు మరి దీని మీద టీడీపీ అధినాయకత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో మరి